హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నగేష్ గురజ రాష్ట్రంలో వైఎస్ఆర్ సవిపాలన పాలన అద్భుతంగా ఉంది వాళ్ళ మాటల్లో వాళ్ళ చేస్టల్లో వాళ్ళు చేసే పనితీరులో ఏంటంటే దానికి కొన్ని మంచి మన ఎమ్మెల్యేలు మినిస్టర్సు వాళ్ళు వాళ్ళ ప్రజా ప్రజల్లో ఉంటూ ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజానాయకులు అయ్యి పాపం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు అలా మాటలను బట్టి అధికారం మతం తలకెక్కిందా లేక అయిపోయింది కదా గెలిచేసాము ఇంకా తర్వాత ఏముందిలే ఐదేళ్ళ తర్వాత చూసుకోవచ్చు ఇప్పుడు మనం ఏది మాట్లాడితే చెల్లుబాటు అయిద్ది అనుకుంటున్నారా అసలు ఏమి కూడా అర్థం కావట్లేదు ఏం మైక్ దగ్గరికి వేసరికి ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో బూతులు మాట్లాడటము కులాల గురించి రెచ్చగొట్టడము మతాల ప్రస్తావన తేటము పవన్ కళ్యాణ్ గారు ఏదైనా అడ్రస్ చేస్తే పాలసీస్ మీద వ్యక్తిగతంగా దాడి చేయటము ఒకళ్ళేమో నీ డాష్ మొగుడు అంటాము ఇంకొకళ్ళేమో పవన్ నాయుడు అని సంబోధించటము ఇంకొకళ్ళేమో రాజధానిని శ్మశానం అని అంటాము ముఖ్యమంత్రి గారు మీటింగ్ జరిగింది బిల్డింగ్స్ డెవలప్ చేయండి అని చెప్పారు బయటకు వచ్చి ఒక ప్రముఖ మంత్రి గారు ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కావట్లేదు అందరూ మన సరదాగా కూర్చొని చిచ్చాడు అనుకుంటాడో లేకపోతే ఇంకేం అనుకుంటాడో తెలియదు కానీ మన ప్రజా ప్రజల మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేది అది మన ప్రజల యొక్క హక్కు మన ప్రపంచ పటంలో ఇండియా మ్యాప్లో అమరావతి ఒక రాజధాని అనేది నువ్వు శ్మశానంతో పోల్చడం అంటే దానికి మించిన హేమైన చర్య ఎక్కడ లేదు అసలు అలా మాట్లాడకూడదు గత ప్రభుత్వంలో అవినీతి జరిగింది అని మీరే చెప్పారు దాన్ని అడ్రస్ చేయాల్సి అవినీతి నిరూపించి నిజంగానే వాళ్ళు తిన్నారా లేదా అన్నది నిరూపించాల్సిన బాధ్యత అధికారంలో ఉన్నారు కాబట్టి అది మీ బాధ్యత అంతేగాని ఏమీ చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ముఖ్యమంత్రి గారేమో ఎలా అంటారు మీరేమో వచ్చి సొంతంగా సొంత పెత్తనాలు మరి ఆయన చెప్తే చేస్తారో ఎందుకంటే ఆయన ఎక్కడ మిమ్మల్ని ఇంకా దాఖలాలు కనిపించట్లేదు ఇంకొక ఆయన వచ్చేమో బూతులు మాట్లాడుతుంటారు గుళ్ళ గుళ్ళ గురించి గుళ్ళ గురించి మాట్లాడుతుంటారు పవన్ కళ్యాణ్ గారు మతాల ప్రస్తావన ఎక్కడా తేలా కులాల ప్రస్తావన అనేది ఇది మనము ఆంధ్రాలో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక కులానికి ముడిపడి ఉన్నారు సో ప్ర కంపల్సరీగా ఒక రాజకీయ నాయకుడిగా అధ్యక్షుడిగా ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా సరే అతిథులు కాదు వాళ్ళ వాళ్ళ సామాజిక వర్గానికి ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళకి పాలసీలు తీసుకొచ్చే క్రమంలో డెఫినెట్గా ఆ మాటలు మాట్లాడాలా పదాలు ఎత్తాలా అంత మాత్రాన దానికి కులాలు రెచ్చగొడుతున్నాడు మతాల గురించి మాట్లాడుతున్నాడు అని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారి కులం గురించి మతం గురించి ఆయనకి శంకించాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన ప్రతి ఒక్కరితో ఎలాగా ఉంటారో ఒకరు అధ్యక్షుడిగా ఇప్పుడు మీరైనా గెలిచారు అంటే అన్ని కులాల కలయికతోనే అందరూ ఓటేస్తేనే గెలిచారు ఏ ఒక్క గోడల మీద మీరేం రాజ్యాంగం నిర్మించుకోలేదు అది అసాధ్యం కూడా అది ఎవరి వల్ల కాదు ఒక కులంతోనే రాజ్యాంగం నిర్ నిర్మించుకుంటా అంటే చెప్పండి ఎంతమంది ఉన్నారు సెవెన్ పర్సెంట్ ఉన్న మీరు ప్రభుత్వం నిలబెట్టారా గత ప్రభుత్వం సెవెన్ పర్సెంట్తో ఉన్న వాళ్ళు నిలబెట్టారా మరి అలా అక్కడ ట్వంటీ వన్ పర్సెంట్ ఉన్న కాపులతో పవన్ కళ్యాణ్ గారు గెలవగలిగారా లేదు కదా అది అది కరెక్ట్ కాదు అది మీకు తెలుసు కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద మా అధ్యక్షుడి మీద జనసేన పార్టీ ఏదైనా పవన్ కళ్యాణ్ గారి మీద కేవలం బురద చల్లాలా ఎవడో పనికి మానం చేత ఆ సేన ఈ సేన అని చెప్పేసి వాడి చేత వీడి చేత తిట్టించటం రాజకీయ అవగాహన లేనోళ్ళు లేనోలు తీసుకొచ్చి మైలి ముందు కూర్చోబెట్టి ఊరికే తిట్టించటము వాళ్ళు మేము సెల్ఫ్గా ఎన ఎనలిస్టులమి జర్నలిస్టులమీ వీళ్ళ పాడ వీళ్ళ పచ్చబద్దలు అని వీళ్ళకి వాళ్ళు సెల్ఫ్గా ప్రమోట్ చేసుకొని వీళ్ళకి వీళ్ళు విశ్లేషణ ఇచ్చుకోవటమే ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయాన్ని పాలసీల పరంగానే మాత్రం మీరు ఎంత వ్యక్తిగతంగా దాడి చేసినా కూడా పాలసీల పరంగానే ఆయన మాట్లాడుతున్నారు అది చూసి సిగ్గు తెచ్చుకోవాల్సిన బాధ్యత మీకు లేదా పవన్ కళ్యాణ్ గారు ఎంత హుందాగా ప్రవర్తిస్తున్నారు ఎంత ఆయన పర్సనల్గా తిడతన్నా ఎంత మానసికంగా కుంగదీయాలని చూసినా కూడా ఆయన అసలు తొణుకు బెనుకు లేకుండా చక్కగా నేను ప్రజల కోసమే పోరాడతాను ప్రజా పాలసీల మీద మాట్లాడతాను మీరు ఏమన్నానండి ఆయన హుందాతనం ఒకటి మచ్చుతనక మీరు నా సామాజిక వర్గం మాకండి వేరే ఎవరైనా తిట్ట తిట్టచ్చు అని డైరెక్ట్గా ఓపెన్గా చెప్పారు ఆయన ఏదైనా తిట్టినప్పుడేమో కాపులు తీసుకొచ్చి తిట్టించటము గుళ్ళ గురించి మాట్లాడినప్పుడు బ్రాహ్మణులు తీసుకొచ్చి మాట్లాడించటము మతాల గురించి మాట్లాడినప్పుడు ఇంకెవరన్నా కులమత మత పెద్దలను తీసుకొచ్చి వాళ్ళ చేతి తిట్టించటము ఇదే రాజకీయం ఇదే రాజకీయము మేము యువకులము యంగ్ అండ్ డైనమిక్ మేము పొడి చేస్తాము తుడిచేస్తాము అని ప్రగల్భాలు పలికి ఇప్పుడు అది చేస్తుంది ఏంటి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేసింది కూడా అదే పవన్ కళ్యాణ్ గారి ఏ విధంగా దాడి చేయించారు వ్యక్తిగతంగా కానీ విధంగా ఏ విధంగా కానీ ఒక మహిళ చేత ఆడించడం కానీ ఇంక వేరే వాళ్ళ చేత తిట్టించడం కానీ ఏ విధంగా చేశారు సేమ్ మీరు అదే చేస్తున్నారు పెద్దగా తీసిపోయింది ఏం లేదు అలాగే పవన్ కళ్యాణ్ గారు తాట తీస్తా అన్నారు తాట తీస్తా అనేది చాలా దారుణమైన పదం అంట అంతకంటే ఎక్కువ పదాలు చాలా ఉన్నాయి మనం చిన్నపిల్లల్ని తప్పు చేస్తే ఒక్కోసారి లే తాట తీస్తా చేసామంటే అంటాం అంత మాత్రమైనా మనం పొడుకోబెట్టి తాట తీసేస్తామా కేంద్రం మెడలు వంచి ఇరవై ఐదు ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా కోసం పోరాడి మన హక్కులకు తీసుకొస్తామని చెప్పారు ఎలక్షన్స్ అప్పుడు కేంద్రం మెడలు ఉంచడం అంటే ఏంటి పిఎం నరేంద్ర మోడీ గారు నేను అమిత్ షా గారిని మెడ పట్టక ఉంచుతారా లేదు కదా అది మీ వల్ల ఏ పా కాదు కదా అట్లాగే పవన్ కళ్యాణ్ గారు తాట తీస్తా అంటే అది మీకు అంత తప్పు ఎందుకు వచ్చేసింది ఇంకొకటి ఏమో చిలర ట్వీట్ చిలర ట్వీట్లు వేస్తాడు అసలు వాడు ఎంపీ ఎలా అయ్యాడో నాకు అర్థం కాదు ఇప్పుడు కూడా ఒక సి క్లాస్ పర్సన్ ఒక కూలి పని చేస్తున్నాడు పాపం అంటే వాళ్ళు వాళ్ళు తక్కువని కాదు వాళ్ళు చదువుకోక ఎట్లా పెడతా ఎట్ట మాస్లో లోకల్లో మాట్లాడుతుంటారు ఆ విధంగా ట్వీట్లు వేయటం ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఎంతో మంది ఎడ్యుకేటర్స్ మీ పార్టీ వాళ్ళే చాలా మంది ఏంటి వీడిట్ట ట్వీట్స్ వేస్తున్నాడు ఒక ప్రజా దాంట్లో ఉండి ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు అంత హుందాగా మాట్లాడుతుంటే వీళ్ళేంటి ఇలా ట్వీట్లు వేస్తారు మీ పార్టీ వాళ్ళే చాలామంది దూరం అయిపోయే రోజులు దగ్గరికి వచ్చినాయి ఆల్రెడీ కొన్ని కొన్ని చూస్తున్నాం చాలామంది మాట్లాడుతున్నప్పుడు చాలా బాధపడుతున్నారు ఈ దీనికి సమాధానం చెప్పకపోగా పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ అజ్ఞానము పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడిన తప్పు పవన్ కళ్యాణ్ గారు ఏ టైంలో ఎలా చేయాలి ఎలా చేయాలి పోనీ రాకపోతేనేమో రాడు వచ్చేసి వెళ్ళిపోతాడు అంటారు అదే పనిగా ప్రజల్లో తిరిగితేనేమో అందులో తప్పులేతికి ఎందుకంటే మా దరిద్రపకాలతో చూస్తుంటారు కదా అందులో తప్పులేతికి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదని అన్నీ మీరే చెబుతారు ఎలా చేసుకోవాలి మీరే చెబుతారు ఇలా చేయకూడదని మీరే చెబుతారు ఎందులో మీ తొగ్గులకు మాటలు తొగ్గులకు చేస్టులు ఎర్నలిస్టులు అంటారు జర్నలిస్ట్ జర్నలిస్టులు అంటారు ఫిల్ము ప్రొడ్యూసర్స్ కొంతమంది ఉన్నారు రిటైర్డ్ అయిపోయి ఏం ఏం తోచక నా ఆలోచన నీ ఆలోచన పైకి మాలన కూర్చొని మాట్లాడటము కాసేపు పొగుడతారు కాసేపు తిడతారు అన్ని మాటలు మీయే మీకు నచ్చినట్టు చేయడానికి ఆయన పార్టీ పార్టీ ఆయన చాలా రన్ చాలా చాలా రోజులు రన్ చేయాలి ఆయన ఏ విధంగా మీరు బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నారో అంతకంత బంతిలాగా ఆయన వస్తున్నారు ఎక్కడా కూడా భయపడకుండా ఏం లేకుండా ప్రతీది కూడా అడ్రస్ చేసుకుంటూ వస్తున్నారు భవన కార్మికులు చేసిన తర్వాతే కదా మీరెంత చేసింది రాజధాని గురించి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు రాజధాని మారిస్తే నేను ఒప్పుకొని అడ్డుపడతాను అన్నారు దానికి ఏమన్నారు చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు అనేసారు మరి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు రాజధానిని ఏ ఎక్కడికే మార్చము అన్నారు ఎందుకు మార్చమన్నారు సెంట్రల్ నుంచి మీకు ఒత్తిడి వచ్చింది కాబట్టి అదే ఇక్కడ లోకల్లో నాయకుడు చెప్తే మీకు రుచించాల అదే సెంట్రల్లో మీకు అలాగే ఉండాలి ఎందుకంటే ప్రధాన నరేంద్ర మోడీ గారు వచ్చి వెళ్ళారు కాబట్టి అది మార్చడానికి వీలు లేదు అన్న అని దానికి దాని గురించి ఇప్పుడు కట్టండి పెయింట్లు వేసుకోండి అని మీరు చెప్పారు ఇదే ముక్క పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు ఇన్ని డిబేట్లు పెట్టారు ఇన్ని రచ చేశారు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అని ఇప్పుడు మీరు టీడీపీకి మీరు దత్తపుత్రులు సీక్రెట్ ఎందుకంటే టీడీపీలో ఉన్న వాళ్ళందరూ మీ దాంట్లోకి వెళ్తున్నారు దాని గురించి సమాధానం చెప్పండి ప్రతి ఒక్కరిని మీరు దగ్గరుండి తీసుకుంటున్నారు మరి అంటే మీరు ఎవరు ఎవరికి ఎవరు దత్తపుత్రులు ఎవరు ఎవరి సీక్రెట్ అలయన్స్ ఉంది మీరు చెప్పండి మీరంతా పెద్ద పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకులు కదా గ్రౌండ్ లెవెల్ తిరిగిన వాళ్ళు కదా మీరే అంటున్నారు కదా మరి మీ మీ దగ్గర రాగానే వాళ్ళంతా కడిగిన ముత్యాలు అయిపోతున్నారు పాపం అంత ఈ వచ్చేవాళ్ళు కూడా అసలు రాజధాని అక్కడ లేదు అంత గ్రాఫిక్స్ అన్నారు మరి ఐదేళ్ళు వాళ్ళ కింద ఉన్నప్పుడు మీరు ఏం చేశారు అదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు ఏమి లేదు మసి మాడిగా మాటగా మీరు అందరు నోట్లో ఏం పెట్టుకున్నారు ఇప్పుడు వచ్చి వాళ్ళు అంటున్నారు అక్కడ ఉన్నప్పుడు ఒకలా అంటే మీరు అంత పబ్బం గడుక్కునే బ్యాచ్ మీకు ఈ ఎవరు అధికారుల్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి భజన చేసుకునే బ్యాచ్ పవన్ అలా చేయలేదు కదా ఆయన ఏ పదవులో తీసుకోలేదు ఏమీ చేయలేదు మీరు తప్పుడు మీరు ఎన్ని ఎన్నిసార్లు చెప్పి ఎన్నిసార్లు అన్న ఉపయోగం ప్రజలు నమ్మాలి కదా నమ్మట్లేదు కాబట్టే మీరు రోజుకొక ఒక్కొక్కరు ఒక్కొక్కరు తెర మీదకు వచ్చి రోజుకొకడు అవాకలు చవాకలు పేలుతున్నారు కానీ మీరు ఇంత కూడా ఇంటర్కి కూడా వేయకలేరు పవన్ కళ్యాణ్ గారిని ఆయనకున్న విల్ పవర్ని ఆయనకున్న సిద్ధాంతాలు ఇంత కూడా మీరు మార్చలేరు ఆయన ఎంతో తెగించి వచ్చారు ఆయన ఒక పార్టీ మూసేసిన తర్వాత కూడా మళ్ళీ పార్టీ పెట్టి రావాలంటే ఎన్నో గట్స్ ఉండాలి ఓడిపోయిన తర్వాత ప్రజల్లోకి రావాలంటే చాలా గట్స్ ఉండాలి ఓడిపోయిన తర్వాత మీరందరూ కూడా ఎవడో కూడా కనిపించరు మూడు నెలలు ఆరు నెలలు కనిపించరు రూములో కూర్చొని తాగుతూ కూర్చుంటారు బాధపడతా కానీ పవన్ కళ్యాణ్ గారు తెల్లారే వచ్చారు వచ్చిన కానీ తిరుగుతూనే ఉన్నారు ఎంత విల్ పవర్ ఉంటే ఎంత ఎంత మానసిక దృఢ సంకల్పం ఉంటే సేవ చేయాలని ఆయన ఈ విధంగా వచ్చేస్తారు దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి అంతే ఎంతసేపు తప్పుడు అలిగేషన్ చేయటము బూతులు తిట్టము కులంతో మీరు కులాలు అంటగట్టినా మతాలు రచ్చగొట్టినా ఏం చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారిని మీరు ఏమీ చేయలేరు పవన్ కళ్యాణ్ గారికి హండ్రెడ్ పర్సెంట్ ప్రజల ప్రజల సపోర్ట్ ఉంది ఇప్పుడు ప్రజల సమస్యలకి పోరాడే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారే మీరు తప్పు చేస్తే ఇది తప్పు అని నిల అని ప్రజల్లోకి తీసుకెళ్గే సత్తా పవన్ కళ్యాణ్ గారి మీరు ఎంతమంది ఎన్ని విశ్లేషకులు ఎన్ని డిబేట్లు ఎన్ని రచ్చ చేసినా ఎంత వేరే వాళ్ళ తిట్టించినా కావాలని అది ఎవ్వరో నమ్మరు పవన్ కళ్యాణ్ గారు చేతల్లో చేసుకుంటా వెళ్ళిపోతున్నారు ఆయన నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు ప్రతిదీ కూడా ఆలోచించు ఆలోచిస్తున్నారు చేస్తున్నారు ప్రతీది అడ్రస్ చేస్తున్నారు మీరు ఎన్ని చేసినా కూడా మీ మీ క్యారెక్టరు మీ వ్యక్తిత్వం దిగజారిపోవడం తప్పితే ప్రజలంతా చూస్తున్నారు మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏ విధంగా చేస్తున్నారు చూస్తున్నారు అన్నన్నిటికీ ఒకరోజు బుద్ధి చెబుతారు మీరు ఇప్పుడు కూడా మానుకోకపోతే ఎన్ని మాను ఎన్ని కాకుండా ఆ పెయింట్లు వేసుకునే ప్రోగ్రామ్ ఏదో ఉంది కదా ఆ దరిద్రపు చేస్తులు కూడా మానుకోండి ఆ పెయింట్లు ఇటువేంటో ఆఖరికి బర్రనే కుక్కను కూడా వదల మీకు ఆ ఏందో నాకు అర్థం కదా ఆ పెయింట్లు కావాలి ఏంటో ఎక్కడ చూసినా కూడా ఏం ఏం చేస్తున్నా కూడా మీకు అర్థం అధికారంలో ఉండి కూడా ఇంకా కూడా కక్కుర్తి కూర్తి వ్యవహారాలు ఎక్కువైపోయినాయి మీరు ఏం చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారిని తొక్కలేరు ఏం చేయలేరు రేపు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ టూర్కి అదే సారీ రాయలసీమ టూర్కి బయలుదేరపోతారు డిసెంబర్ ఫస్ట్న ప్రజల సమస్యలు అన్నీ అడ్రస్ చేస్తారు ఒక్కోటి ఒక్కోటి మీరు ఆ తర్వాత ఆటోమేటిక్గా కొన్ని రోజులు మళ్ళీ చిల్లర కామెంట్స్ చేపించి మళ్ళీ అవే తీసుకొచ్చి మాట్లాడేస్తూ ఉంటారు ఇదే జరుగుద్ది మీరు చేసిన ప్రతిసారి మాలాంటి జన సైనికులు చాలామంది వస్తూనే ఉంటారు మా అధినాయకిని మీరు మీరు ఏమి అనలేరు ఏమి చేయలేరు ఏదైనా అన్నా కూడా నీటి బూడగల లాగా ట పగిలిపోతా ఉంటాయి అర్థమైంది గుర్తుపెట్టుకొని కాకపోతే మీరు మైకులు ముందుకు వచ్చినప్పుడు కొంచెం మర్యాదగా కాస్త క్రమశిక్షణగా పాలసీల పరంగా మాట్లాడితే మంచిది మా చా మా వాళ్ళ చేత కూడా మీరు అడ్వైస్ ఇచ్చుకుంటున్నారంటే మీరు ఏ విధంగా దిగజారిపోతున్నారు రోజు రోజుకి అర్థం చేసుకుంటే మంచిది జై జనసేన జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి